హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. కేబినెట్ కూర్పులో చంద్రబాబు వెరైటీ ఫార్ములా. చంద్రబాబు మంత్రివర్గ కూర్పు పూర్తయింది. జగన్ను చూసి నేర్చుకున్నట్లున్నారు. అందుకే కీలకమైన కృష్ణా జిల్లా నుంచి కూడా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. పవన్ ఎలాగూ తోడున్నారు, తోడుంటారు. అందువల్ల కాపుల ఓట్లతో సమస్య లేదు. 100% ఓట్ల బదిలీ ఆయన సాధించి పెడతారు. పవన్కు ఇస్తున్న ప్రాధాన్యత చూసి బీసీలు బాధపడకూడదు. అందుకే మంత్రివర్గంలో వారికి ప్రాధాన్యత ఇచ్చేశారు. 8 బీసీలకు మంత్రి పదవులు దక్కాయి. 2019 నుంచి జగన్ జపిస్తున్నది బీసీ మంత్రమేగా. అదే చంద్రబాబు కూడా నేర్చుకున్నారు. కమ్మవారితో సమస్య లేదు, ఎందుకంటే అధికారమే వారిది. అందువల్ల మంత్రి మండలిలో వారికి దక్కాల్సిన ప్రాధాన్యత వారికి దక్కింది. 4 కమ్మవారికి మంత్రి పదవులు లభించాయి. కమ్మ కాపు అన్నదే తెలుగుదేశం తారక మంత్రం. కనుక కాపులకు కూడా సమానంగా 4 పదవులు ఇచ్చారు. రెడ్లకు ఎలాగూ అంత ఉండదు. ఆ సంగతి రెడ్లకు తెలియంది కాదు. అయినా రాయలసీమలోనే జగన్ పార్టీని పక్కన పెట్టిన రెడ్లు మంత్రి పదవులు లేకపోతే మాత్రం బాధపడతారా ఏంది? అందుకే 3 మంత్రి పదవులు అంటే అంతగా బాధపడాల్సిన పని లేదు. ఎస్సీలకు 2, ఎస్టీలకు 1, వైసీలకు 1, మైనారిటీలకు 1 కేటాయించారు. బ్రాహ్మణులకు పోటీనే పెద్దగా లేదు. క్షత్రియులకు అవకాశం కేంద్రం ఇచ్చింది, కనుక ఇక్కడ ఇచ్చినట్లు లేదు. ఈ కులాల లెక్కలు పక్కన పెడితే వీలైనంత వరకు సీనియర్లను సీన్లో నుంచి తగ్గించే ప్రయత్నం జరిగింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ప్రతిసారి అవే పేర్లు అనే అపవాదును లేదా రొటీన్ రొడ్డ కొట్టుడు వ్యవహారానికి వీలైనంత వరకు బ్రేక్ వేశారు. కొత్త నెత్తురును నింపే ప్రయత్నం చేశారు. బహుశా ఇదంతా లోకేష్కు కాబోయే టీం అనుకోవాలి. ఇప్పుడు అధికారం అన్నది కాదు చంద్రబాబు ఆలోచన. 2029 నాటికి దీనిని మరింత బలంగా నిలబెట్టి లోకేష్కు అప్పగించడం అనేది ఓ తండ్రి బాధ్యత కూడా. అందుకే విస్తృతంగా ఆలోచన చేసినట్లు కనిపిస్తోంది. సరే, సీనియర్లు ఇప్పుడు ఏమీ అలిగేది లేదు. అయినా 100 నామినేటెడ్ పదవులు ఉండనే ఉన్నాయి. వాటి పంపిణీ ఎలాగో మొదలవుతుంది. 21 గెలుచుకున్న జనసేనకు 3 మంత్రి పదవులు దక్కాయి. అవి కూడా వీలైనంత వరకు 2 మంచి ప్రాధాన్యత ఉన్న శాఖలే దక్కుతాయి. పవన్కు మనోహర్కు అందువల్ల మంత్రివర్గం మీద అసంతృప్తులు పెద్దగా ఉండవు. సన్నాయి నొక్కులు అసలే ఉండవు.